ఈరోజు మనం కొబ్బరి లోజ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కొబ్బరి లోజ్కి కావాల్సిన పదార్థాలు: తురిమిన కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరి 1 కేజీ, 1 కేజీ కొబ్బరి తురుముకి 1/2 కేజీ బొంబాయి రవ్వ, జీడిపప్పు, కిస్మిస్, 1/2 కేజీ పౌడర్ చేసుకున్నటువంటి షుగర్. తయారు చేసే విధానం, ఈ కొబ్బరి లోజ్ చేయడానికి మనం మందపాటి గిన్నె తీసుకోవాలండి. నేను కుక్కర్లో చేస్తున్నాను, కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి. ముందుగా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ని వేయించుకుందాం. జీడిపప్పును కూడా కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకుందాము. జీడిపప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇదే నెయ్యిలోనే మనం బొంబాయి రవ్వ కూడా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు తర్వాత అదే ప్యాన్లో మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నటువంటి కొబ్బరి తురుమును కూడా వేయించుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని, ఎక్కువ వేసుకోవకండి. కొంచెం దోరగా వేయించుకోవాలి. కొబ్బరి తురుము మొత్తం బాగా పొడి పొడిగా అయ్యేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని 1 ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. మనం వేయించుకున్నటువంటి బొంబాయి రవ్వ చల్లార్చుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి కొబ్బరి తురుముని, తర్వాత పౌడర్ చేసుకున్నటువంటి బొంబాయి రవ్వని, షుగర్ పౌడర్ని వేసుకొని, వేయించుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్ని కూడా వేసుకొని మనం దీన్ని లడ్డూలాగా కట్టుకుందాం. తర్వాత ఇవి వేయించుకున్న దాంట్లో మనం జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని ఉండగట్టుకుందాం. నెయ్యి కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు పెరుగుతూ తిప్పుకుందాం. పౌడర్ షుగర్ వేయటం వల్ల అది కొంచెం వెట్ అయ్యి, మాయిస్ట్ అయ్యి ఉండగట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఉండగట్టుకోవడం రాకపోతే మనం కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. ఎక్కువ కలుపుకోకండి, కొంచెం కలుపుకొని కొంచెం చిలకరించుకుంటా వాటర్ని మనం ఉండగట్టుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత నెయ్యి వేసుకొని ఉండలు కట్టుకొని ఉందాం. ఈ ఉండలు సరిగ్గా రాకపోతే మీకు కొంచెం వాటర్ అయినా కలుపుకోవచ్చు, లేదా పాలన్నా వేసుకోవచ్చు. పాలు వేసుకుంటే ఎక్కువ నిలవ ఉండదు, స్మెల్ వచ్చేసింది. అందుకని కొంచెం వాటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి.
నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసినట్టు చూపించండి, నేను చెప్తాను. కొంచెం ఉండలు కట్టట్లేదండి, అందువల్ల కొంచెం వాటర్ పోసుకున్నాము. మీరు కూడా కొంచెం వాటర్ కలుపుకొని ఉండలు కట్టుకోండి. బాగా కలిపితే మనం వేసిన షుగర్ పౌడర్ వలన ఈ వేసిన వాటర్ తోటి బాగా మిక్స్ అయ్యి ఉండ కట్టుకోవడానికి ఈజీగా రెడీ అవుతుంది. ఉండలు చుట్టుకున్నామండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కొబ్బరి లడ్డు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటే చూడటానికి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.